జ్ఞానం చేస్తే అంత ఐశ్వర్యం. ఆరోగ్యం కావాలనుకున్న వాడికి ఆరోగ్యం, జ్ఞానం కలగాలనుకున్న వాడికి జ్ఞానం. నేను మీకు యథార్థం చెప్పాలంటే, మీకు ప్రతిరోజు ఒక 2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేయడం అలవాటైతే మోక్షము కరతలామలకము. అంత్యమునందు పరమేశ్వరుడే మీకు జ్ఞాపకం వచ్చి మోక్షానికి పెడతాడు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. అది శైవాగమంలో మీరు దక్షిణ దిక్కుకి వెళ్ళగానే దక్షిణాన్ని చూస్తూ కనపడాలి. ఆయన కనపడగానే మీరు అభిముఖంగా ఉండకూడదు, మీరు ఇటు పక్కకెడితే తూర్పు ముఖం చేస్తారు. తూర్పు ముఖం చేసి మీరు ఆయన పాదాల వంక చూసి నమస్కారం చెయ్యాలి. ఇక్కడ మీరు చాలా అదృష్టవంతులు, ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఆగమానికి సరిపోయేటట్టుగా అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఆ శివాలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడే దక్షిణంలో ఉంది. చాలా శివాలయాలు ఇవాళ రేపో కడుతున్నటువంటి శివాలయాలలో అసలు ఆ వైభవం లేదు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. ఈ దక్షిణ దిక్కుకి చూసేటటువంటి మూర్తి దక్షిణామూర్తిగా మనల్ని చూడమని చెప్తారు. అన్నీ మీకు ఇస్తాడు, కానీ శివలింగం యొక్క దక్షిణానికి చూసేటటువంటి ముఖానికి అఘోరమని పేరు. అది అగ్నిహోత్రానికి అంతటికి అధిష్టానమై ఉంటుంది, ఉండి ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసేది అదే. అందరు జీవుల్ని పడగొట్టి తనలో కలుపుకునేటటువంటి తత్వమున్నటువంటి పరమేశ్వర స్వరూపం దక్షిణాన్ని చూసేటటువంటి అఘోర స్వరూపం. అందుకే శివాలయానికి ప్రదక్షిణం చేస్తే నియమం వేరు. మీరు ఏదో ఇలా తిరగడానికి వీల్లేదు శివాలయంలో. ఇప్పుడు మీరు ఇక్కడున్న శివాలయంలోకే వెళ్ళారనుకోండి, మీకు బాగా అర్థమయ్యేట్టు నేను చెప్పాలంటే, మీరు లోపలికి వెళ్ళి చూడగానే చేతులు జోడించి ఓం తత్పురుష ముఖాయ నమః అనాలి. ఒకవేళ భక్తులకి ముఖాలు తెలియవేమో అని బోర్డు పెడతారు. అందుకే అసలు శివాలయంలో బోర్డు ఉండాలి, లేకపోతే మీకు ముఖాల పేర్లు ఎలా గుర్తుంటాయి? గుర్తుండవు. గుర్తుండాలి, ఉండని వాడికి సౌలభ్యం కోసం బోర్డు పెడతారు. బోర్డు పెడితే ఓం తత్పురుష ముఖాయ నమః అని నమస్కారం చేసి మెల్లగా దక్షిణానికి వెళ్ళాలి. మళ్ళీ అభిముఖంగా పై చూసి ఓం అఘోర ముఖాయ నమః అనాలి. ఎవడు అలా అంటూ ప్రదక్షిణం చేస్తుంటాడో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానమిచ్చి కలుపుకుంటాడు. అందుకని దక్షిణామూర్తి ఉంటారు దక్షిణానికి. లేకపోతే ఆయన లోకాన్నంతటిని లయం చేసి మళ్ళీ పునర్జన్మలిచ్చే స్వరూపమై ఉంటాడు. అందుకే అగ్నికి అధిష్టానమై ఉంటాడు. మీరు దక్షిణాన్ని దాటి పశ్చిమానికి వచ్చారనుకోండి, శివాలయంలో ఆగమం ప్రకారం ఏమిటంటే పశ్చిమ దిక్కున సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉండాలి. ఉండి పశ్చిమానికి వెడితే మళ్ళీ మీరు గుడికి ఎదురుగుండా నిలబడాలి. ఆ గుడి యొక్క గోడకి ఎదురుగుండా నిలబడి ఓం సద్యోజాత ముఖాయ నమః అనాలి. సద్యోజాతము అనబడేటటువంటి ముఖం పశ్చిమ దిక్కుని చూస్తూ ఉంటుంది. ఆ పశ్చిమ దిక్కుని చూసేటటువంటి సద్యోజాత ముఖము పృథివికి అధిష్టానమై ఉంటుంది. అది సృష్టికంతటికీ కారణం అదే. ఆ ముఖంలోంచే ఈశ్వరుడు మళ్ళీ పునః సృష్టి చేస్తుంటాడు. అందుకే లోకంలో మాట అంటారు, శివాలయానికి ప్రదక్షిణం చేస్తే తీరని కోరికుందా అంటారు. కారణం ఏమిటో తెలుసా? బిడ్డలు పుట్టాలన్న కోరిక దగ్గర నుంచి సమస్త కోర్కెలు శివాలయంలోనే తీరుతాయి. కాబట్టి ఇప్పుడు పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సద్యోజాత ముఖం. అటు తిరిగి అంటే పశ్చిమానికి వెళ్ళినప్పుడు తూర్పుకి తిరగాలి. తూర్పుకి తిరిగి ఓం సద్యోజాత ముఖాయ నమః అనాలి. సద్యోజాత ముఖమే అత్యంత శక్తివంతమైనటువంటి ముఖం. ఇప్పుడు సద్యోజాతాన్ని దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ప్రదక్షిణ విధి పక్కన పెట్టండి. మీరు అది దాటితే ఉత్తర దిక్కుకు వస్తారు. ఉత్తర దిక్కుకు వచ్చినప్పుడు మళ్ళీ శివాలయం గోడకు ఎదురుగుండా నిలబడాలి. నిలబడి ఓం వామదేవాయ నమః అనాలి. వామదేవుడు అంటే ఎవరు అన్నది శివమహాపురాణం చెప్పింది. ఏమ్మా పిల్లని కాసేపు బయటికి తీసుకెళ్ళకూడదా? ఎందుకమ్మా పిల్ల విందో ఏదో మాట్లాడుతూ ఉంటుంది, చిన్న పిల్ల దానికి ఏం తెలుసు, కాసేపు బయటికి తీసుకెళ్ళండి. శివమహాపురాణం ఆ ఉత్తర దిక్కును చూసేట ఉత్తర దిక్కున ఉండేటటువంటి శివుడి ముఖాన్ని వామదేవ ముఖము అని పిలిచింది. దాని గురించి మాట్లాడుతూ మంగళాయతనం దేవం యుబానమతి మంగళం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అంటుంది లింగపురాణం. ఆ ముఖము నీటి మీద అధిష్టానం. కాబట్టి అది ఏం చేస్తూ ఉంటుందంటే సమస్త మంగళములను మీకు కృపచేసేటటువంటి ముఖమదే. యథార్థమునకు అదే విష్ణుస్వరూపం.
అదే విష్ణువు. అందుకే శివాలయంలోకి వెడితే అందరికీ నమస్కారం అయిపోతుంది. ఓం వామదేవాయ నమః అని అన్నారు అనుకోండి, లేకపోతే ఓం వామదేవ ముఖాయ నమః అంటే అనారోగ్యం ఉండదు. అందుకే శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి అని ఎందుకంటారో తెలుసా? మెల్లగా ప్రదక్షిణం చేసి ఉత్తరానికి వెళ్ళి నమస్కారం చేస్తే సమస్త అనారోగ్యములకు హేతు ఎక్కడుంటుందంటే ఈశ్వరుడు నీటి ద్వారా అనారోగ్యాన్ని ఇస్తాడు. అందుకే బ్రతుకుట అంటే నీటి వలననే, భోగము నశించుట నీటి వలననే, అనారోగ్యము నీటి వలననే. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటుంది లింగపురాణం. నీటి మీద ఆయన అధిష్టానం మీకు. అందుకే ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, నాకు అక్కడ కూర పడలేదండి అన్నావు, నాకు ఆ నీళ్లు పడలేదండి అంటాడు. అనారోగ్యమునకు కారణము నీరే, మనిషి పడిపోవడానికి కారణము నీరే. నీరు అంత శక్తివంతం, నీటి మీద అధిష్టానమై ఆయన ఉత్తరాన్ని చూస్తూ ఉంటాడు. ఆ ముఖానికి ప్రతిరోజు మీరు గోడవంక చూసి ఓం వామదేవ ముఖాయ నమః అన్నారనుకోండి, ఆయన మీకు ఏకకాలమునందు మూడిటిని కృప చేస్తాడు. ఒకటి, మీకు ఏదుందో దాన్ని ఉంచుతాడు, అది పాడైపోకుండా కాపాడతాడు. రెండవది, మీకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే కల్పిస్తాడు. ఉత్తరోత్తర మీరు సంతోషంగా ఉండడానికి కావలసిన సమస్త అభివృద్ధి ఆ ముఖంలోంచే వస్తుంది. మూడు, వచ్చినటువంటి భోగస్థానములను మీరు అనుభవించడానికి వీలుగా దేహారోగ్యం ఉంచుతాడు. ఈ మూడు, ఇంగ్లీష్లో సస్టినెన్స్ అంటారు, స్థితి ఉంచుట. ఈ పదంలోకి వెళ్ళేటటువంటి సమస్తమైనవి కూడా వామదేవ ముఖంలోకి వెళ్ళిపోతాయి. వామదేవ ముఖంతో ఉన్న మూర్తిని పూర్తిగా చూడాలంటే మీరు పశుపతినాథ దేవాలయం ఎదురుగుండా ఉన్న గోడ పైన ఉన్నటువంటి శిఖరం దగ్గర చూడాలి. శివమహాపురాణంలో ఎలా చెప్పారో అలాగే కల్పవృక్షం కింద కూర్చుని ఎడమతొడ మీద పార్వతీదేవిని పెట్టుకుని ఎంత సంతోషంగానో ఎంత నవ్వుతూ ఉంటాడో పరమశివుడు, అంత ప్రసన్నుడై అంత నవ్వుతూ మీకు కనపడ్డం. వామదేవ ముఖంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు అంత ప్రహృష్టవదనంతో ఉంటాడు. వెళ్ళి ఓం వామదేవ ముఖాయ నమః అంటూ ఉంటే చాలు, ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు. తూర్పు ముఖాన్ని అలా ఉంచండి, ఐదవ ముఖం పైకి ఉందే దాన్ని ప్రదక్షిణం పూర్తి చేసేటప్పుడు చూడాలి. మీ ప్రదక్షిణం పూర్తయిపోయాక శివాలయంలో లింగాన్ని చూసి బయటికి వచ్చేయకూడదు. ఒకసారి మీరు అక్కడే నిలబడి పైకి చూడాలి, ఇలాగా చూసి ఓం ఈశానముఖాయ నమః అనాలి. దానికి పేరు ఈశానము అని పేరు ఐదో తలకాయకి. అది ఆకాశానికి అంతటికీ అధిష్టానమై ఉంటుంది, అదే మోక్షకారకం. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను ఇందులో ఐదు ముఖముల చేత ఐదు కార్యములను ప్రతిపాదన చేశాను. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అని. సృష్టి కొత్తగా ఏర్పడుతూ ఉండడం, స్థితి ఉండడం, లయ పడిపోవడం, మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతూ ఉండడం, తిరోధానము అన్న మాటకు అర్థమేమిటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. తిరస్కరణీ విద్య అని ఒక విద్య, తిరస్కరణీ విద్య ఉందండి ఆయన దగ్గర, చాలా జాగ్రత్తగా ఉండండి అంటారు. తిరస్కరణీ విద్య అంటే ఏమిటో తెలుసా? ఆయన తనకి ఉన్నటువంటి ఉపాసన బలం చేత, తనకి వశమైనటువంటి దేవతల కృప చేత అక్కడ ఉన్న వస్తువు మీకు కనపడకుండా చేస్తాడు. దాన్ని తిరస్కరణీ విద్య అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏ దేవతని పిలిచాడో ఆ దేవత మీకు కనపడకుండా చేస్తుంది ఆ వస్తువుని. చిన్న చిన్న దేవతల్ని పట్టుకుంటారు, పట్టుకుని ఉపాసన చేస్తారు, చేస్తే తిరస్కరణీ విద్య స్వాధీనం అయిపోతుంది. తిరస్కరణి ఎంత గొప్పదో అలాగే అవతల వారిని వశీకరణం చేస్తారు. వాళ్ళు ఎప్పుడూ ఇంకా వాళ్ళకే వశవర్తులైపోతారు. అలా వశీకరణ విద్య, ఇవన్నీ విద్యలు ఉంటాయి. ఇందులో తిరస్కరణీ విద్య అక్కడ ఉన్నది కనపడదు, కనపడకుండా చేస్తాడు. అక్కడది ఉన్నది కనపడకుండా చెయ్యడం తిరస్కరణీ విద్య అయితే, తిరస్కరణి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? తిరోధానము. తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా లేనిది ఉన్నట్టు కనపడుతుంది. చూసారా, మాంత్రికుడు మాయ చేశాడండి అంటారు, అదే తిరస్కరణీ విద్య. తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా, ఏది లేదో అది ఉన్నట్టు కనపడుతుంది. సత్యము అసత్యముగా, అసత్యము సత్యముగా కనపడేటట్టు చేయగలిగిన ముఖమునకు తత్పురుష ముఖం అని పేరు. అది తిరస్కరణి. ఏది దాస్తోంది అది?
అదే మాయా. శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అక్కడుంది. అందుకని పీఠాధిపతులందరూ చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు. వాళ్ళందరూ చంద్రమౌళీశ్వరారాధన ఎందుకు చేస్తారంటే, వాళ్ళెవ్వరూ మాయకి కట్టబడకుండా జ్ఞానమునందు నిలబడడానికి శంకరాచార్యుల వారు పెట్టిన పద్ధతి. ఇప్పుడు తిరస్కరణి, ఉన్నది ఆత్మ ఒక్కటే, పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే అయిన పరమేశ్వరుడు కనపడకుండా విశ్వము కనపడుతూ ఉంటుంది. అబ్బో ఎంతమంది ఉన్నారో, ఎన్ని మొక్కలు ఉన్నాయో, ఎన్ని పువ్వులు ఉన్నాయో అంటాడు. తప్ప ఉన్న విశ్వనాథుడు కనపడడు. విశ్వనాథుడు కనపడకుండా విశ్వం కనపడేటట్టు చేస్తాడు. అలా కనపడినంత కాలం మాయకి వశుడైపోయాడు గుర్తు. మాయకి వశుడైనంత కాలం మళ్ళీ పుడుతూ ఉంటాడు. మళ్ళీ పుట్టినవాడు మళ్ళీ చస్తూ ఉంటాడు, మళ్ళీ చచ్చినవాడు మళ్ళీ పుడుతూ ఉంటాడు. అంటే సృష్టి స్థితి లయ తిరోధాన, సృష్టి స్థితి లయ తిరోధాన, దీంట్లో తిరుగుతాడు. ఐదవది అనుగ్రహం మోక్షమూర్తి. అది దక్షిణామూర్తి దగ్గర ప్రారంభమవుతుంది. ఆయన అనుగ్రహించాడా, అసలు ఉన్న వస్తువు కనపడే అసత్యమైన వస్తువు కనపడకుండా పోతుంది. అసత్యమైన వస్తువు కనపడకుండా పోవడం అంటే మీకు యథార్థము ఎరుకలోకి వస్తుంది. ఎవరే ఇది నేను కాదురా, ఇది నేను తొడుక్కున్నటువంటిది ఈ శరీరం, అసలు నేను లోపల ఉన్న అహం స్ఫురణ, లోపల ఉన్న ఆత్మ నేను, ఆ ఆత్మ సర్వవ్యాపకమై ఉన్నది. అందుకే అందరూ నేను 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 అంటున్నారు. మా ఎక్కడి నుంచి వచ్చింది? అందులో ఉన్న నేను ఒకటే, ఇందులో ఉన్న నేను ఒకటే, నాకు ఆకలేస్తోంది నేను అన్నప్పుడు నేను బాధపడుతున్నాను అంటే నిజానికి అందులో ఉన్న నేను బాధేదో, ఇందులో ఉన్న నేను బాధదే. కానీ ఇందులో నేననేటప్పటికి అందులో నేను నేననదు నువ్వు అంటుంది. ఇక్కడ నేనే అక్కడ నేనై ఉన్నా, ఆ నేను ఈమేమో కలిపి ఒకటే అని అనుభవంలోకి వచ్చిందనుకోండి, తిరోధానం పోయిందని గుర్తు. నేను నువ్వు అందనుకోండి, తిరోధానమునందు ఉన్నాడని గుర్తు. అంటే ఈశ్వరుడు మాయ కమ్మిస్తున్నాడని గుర్తు. అంటే మళ్ళీ పుడతాడని గుర్తు. ఈశ్వరుడిది తీసేసి జ్ఞానం ఇచ్చేశాడు, అద్వైత భావన ఎందు నిలబడిపోతాడు. రెండవ వస్తువు లేదు, ఉన్నది ఒక్క పరమేశ్వరుడే. ఎరుకలోకి వచ్చేస్తుంది. ఆ ఎరుకలోకి వచ్చిందా మోక్షము. ఐదవ ముఖం మోక్షాన్ని ఇస్తుంది, ఊర్ధముఖం. అందుకే శివలింగానికి మాత్రమే పృష్ఠభాగంలో కూర్చుని పూజ చెయ్యకూడదన్న నియమం లేదు. ఇప్పుడు మీరు రామాలయంలోకి వెళ్ళారనుకోండి, రామాలయంలో ఎదురుగుండా కూర్చుని పూజ చేస్తారు, అంటే పక్క కూర్చుని పూజ చేస్తారు. అంతేగాని రామాలయంలో వెనకాతల కూర్చుని పూజ చేస్తానండి అంటే అది శాస్త్రీయం కాదు, అలా చేయకూడదు. శివలింగానికి ముందు కూర్చోవచ్చు, పక్కన కూర్చోవచ్చు, వెనక్కి కూర్చోవచ్చు, పైన పోయచ్చు. ఎందుకని? అన్ని ముఖాలే, ఐదు వేపుల ముఖాలే. ఏ ముఖం నుంచి నీళ్లు జారినా మీకో ఫలితం ఉంటుంది. ఎటు నుంచి నీళ్లు జారనివ్వండి, అది మీకు వెంటనే ఒక ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అందుకే పైన పోస్తారు, అన్ని ముఖాల నుంచి జారతాయి. ఇప్పుడు శివాభిషేక తీర్థాన్ని తొక్కకూడదు. అది కాని తొక్కాడా, ఉత్తరక్షణం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము నశించిపోతుంది. మరి ఎలా, ఎవరు చేస్తారు అభిషేకం? అందుకే ఒక్కరికి మాత్రమే అధికారం ఇచ్చి ఆయన్ని శివస్వరూపంగా గుర్తిస్తారు. గుర్తించి ఆయనకి దీక్ష ఇచ్చి ఎవరు ఆ ప్రత్యేకమైన దీక్ష యందు ఉంటాడో వాడికొక్కడికే అభిషేకం చేసేటటువంటి అధికారం ఉంటుంది. కొంత కొంతమంది గృహస్థులుగా ఉంటారు, దేవాలయాల్లో అర్చకత్వం చెయ్యరు, కానీ వారికి ప్రత్యేకమైన దీక్షలు ఉంటాయి. ఆ దీక్ష ఉన్నవాడు ఆలయంలోకి వెళ్ళి అభిషేకం చేయొచ్చు, ఏమి దోషం ఉండదు. తప్ప అందరూ అభిషేకాన్ని శివాలయంలోకి వెళ్ళి చెయ్యకపోవడానికి కారణం అదే. నిజానికి మేము బ్రాహ్మణం అండి, అందుకని మేము లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకుంటామని వెళ్లకుండా ఉండడమే మంచిది. అలా వెళ్ళకూడదు. శాస్త్రం శాస్త్రం, నేను శాస్త్రం ఒక్కటే చెప్తా, పై పై మాటలు మాట్లాడటం నా జన్మలో నాకు అలవాట్లేదు. లోపలికి వెళ్ళి చెయ్యవలసిన వాడు అర్చకుడు ఒక్కడే. నీకు సాంభవ దీక్ష లాంటి దీక్షలుంటే నువ్వు వెళ్ళడానికి అర్హుడు. అటువంటి దీక్ష నీకు లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళి అభిషేకం చేయడం మంచి పద్ధతి కాదు. అర్చకుడే చెయ్యాలి. నువ్వు తొక్కుతావు అనవసరంగా, లేనిపోని ఇబ్బందులన్నీ వస్తాయి. ఎందుకని తెచ్చుకోవడం? కాబట్టి శివాలయము ఐదు ముఖములతో ఉండి ఐదిటి మీద అధిష్టానంగా ఉంటుంది. ఇదే అమ్మవారి పరంగా చెప్పారనుకోండి, పంచకృత్య పరాయణ ఈ ఐదు అమ్మవారు చేస్తుందంటే. అందుకే ఒకచో అమ్మవారు చేస్తుంది, ఆవిడ నిర్వహిస్తుంది, అప్పుడు మధురై అంటారు. మీనాక్షి అన్నీ చేస్తుంది, సుందరేశ్వరుడు ఊరుకుంటాడు. అలాగే చిదంబరం పరమేశ్వరుడు చేస్తాడు, అమ్మవారు ఊరుకుంటుంది. అందుకే ఎక్కడ ఉండేటటువంటి తత్వము అక్కడ ఉంటుంది. కాబట్టి అమ్మవారు చేస్తుంది, అయ్యవారు చేస్తారు ఈ పంచకృత్యములను. శైవ సిద్ధాంతమునందు ఈ ఐదిటిని పరమశివుడు చేస్తాడు అని మనం శివ సందర్శన విధి యందు శైవాగమం చెప్తుంది. అందుకును అలా చూడాలి, శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివలింగాన్ని మూడు మూర్తులుగా చూడవలసి ఉంటుంది.
స్థూలలింగము, సూక్ష్మలింగము, భద్రలింగము అని మూడు. స్థూలలింగము అంటే ఆలయం యొక్క గోపురం, అందుకే శివాలయంలోకి వెడుతూనే ఏవీ మాట్లాడవద్దు అని చెప్తారు. నువ్వు ఇవన్నీ చూస్తూ వెళ్ళు. ఆలయ శిఖరం వంక చూస్తే స్థూలలింగాన్ని చూసినట్టు, ఆలయంలో ఉన్న శివలింగాన్ని చూస్తే సూక్ష్మలింగాన్ని చూసినట్టు, బలిపీఠాన్ని చూస్తే భద్రలింగాన్ని చూసినట్టు. బలిపీఠము అంటే ఉగ్రభూతములు తిరుగుతుంటాయి వాతావరణంలో, వాటిని మీరు దేవాలయంలో భక్తుల్ని ఇబ్బంది పెట్టవద్దని కొంచెం అన్నం తెచ్చి బలిహరణ మంటపం మీద పెడతారు. అవి అవి తింటాయి, ఆ మంటపం మీద ఉన్న అన్నం తింటాయి, అవి భక్తుల జోలికి రావు. ఆ బలిపీఠాన్ని చూస్తే భద్రలింగ దర్శనం చేసినట్టు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా. మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా. అది ఏమిటో తెలుసా గీత? అలా గీత ఎందుకుంటుందో తెలుసా ఎవరికైనా? అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు. అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి, నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు. 1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. విశేషమైన ఆరాధనీయము అని గుర్తు. అలాంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో, మీ బలాన్నో, మీ సంపత్తినో, మీ పాటనో, మీ పద్యాన్నో, మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి. శివలింగం మీద గీతలు కనపడ్డాయనుకోండి, బ్రహ్మసూత్రం ఉందనుకోండి, బయటికి వచ్చి కాళహస్తీశ్వర శతకంలో 2 పద్యాలు చదవాలి, బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు 2 చెప్పాలి, పాటలు వచ్చిన వాళ్ళైతే 2 పాటలు పాడాలి, బలం ఉన్నవాడివైతే పల్లకి పట్టుకోవాలి, లేదా గుడి కొంచెం సేపు తుడిచి వెళ్ళిపోవాలి, నీ దగ్గర డబ్బున్నవాడివైతే వెంటనే ఆ శివాలయంలో నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టేవాడివి, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి, ఎందుకంటే నీ జన్మ పడి అక్కడికి వచ్చావని గుర్తు. అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే 1000000 రెట్లు విశేష ఆరాధనా ఫలితముని ఇచ్చేస్తుంది ఆ శివలింగం. అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద. అది చెక్కినప్పుడే బ్రహ్మసూత్రం చెక్కుతారు. బ్రహ్మసూత్రం ఉన్నది మీకు పరాకు చెప్పినట్టు శివలింగం మీద. జాగ్రత్తగా ఉండు సుమా, తేతలి అని ఒక గ్రామం. మహానుభావుడు రాజరాజ నరేంద్రుడు వెళ్ళిపోతుంటే ఒక పాము అడ్డొచ్చింది, వెళ్ళనివ్వాల సైన్యాన్ని. ఏమిటి ఇలా అడ్డొచ్చిందని చెప్పి తెల్లవారుజామున వెళ్ళి చూశాడు. అద్భుతమైనటువంటి శివలింగం, దాని మీద ఉంటుంది బ్రహ్మసూత్రం. నేను ఎన్నో దేవాలయాల్లో చూసా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాల్ని. బ్రహ్మసూత్రం ఉన్నది మీ అదృష్టం పండిపోయిందని గుర్తు. మీరక్కడికి వెళ్ళి అపచారం చేసినా అంతే, 1000000 రెట్లే. మీరక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు, కూర్చొని శివ 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 అనుకుని వచ్చేసారు. శివ 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 4 మార్లు మీరంటే 4 కోట్ల మార్లు మీరు శివనామం చెప్పారని వేస్తారు. బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయంలో ఏది చేసినా 1/2 కోటి అని గుర్తు. నేను మాటకంటున్నాను, దానికి లెక్క లేదు అసలు. విశేష అని శ్రీభాగవం అంత గొప్పది బ్రహ్మసూత్రం ఉన్నది. అందుకే శివాలయంలోనే 2 సూత్రాలు ఉంటాయి, సోమసూత్రము, బ్రహ్మసూత్రము, ఈ 2 ఉంటాయి. శివాలయం ఒక్కదానికే ఒక విశేషం ఉంటుంది. శివాలయంలో పరమేశ్వరుడు చెట్టు రూపంలో ఉంటాడు ఒక్కొక్క చోట. ఇక్కడ మారేడు చెట్టు కాశీ నుంచి తెచ్చి వేశారు అంటారు, అది ఎవరు వేశారండి? అది ఒక్కొక్క చోట పరమశివుడు దేవాలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చి చెట్టు రూపంలో నిలబడతాడు, కదులుతూ ఉంటాడు. మీరు పరమశివుణ్ణి ఇలా ముట్టుకోవడం మీకు సాధ్యం కాదు, సంభవం కాదు, ముట్టుకోలేరు. కానీ ఒక్కొక్క చోట స్థలవృక్షము అన్న పేరుతో ఉంటాడు. అక్కడ లోపల ఉన్న శివుడే బయట చెట్టు రూపంలో ఉంటాడు. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే కాంచీపురం ఏకాంబరేశ్వర దేవస్థానంలో మామిడి చెట్టు రూపంలో ఉంటాడు. లోపల శివుడు శివలింగం ఎంత గొప్పదో పృథ్వీలింగం చెట్టు అంత గొప్పది. అలాగే వైదీశ్వరం వేప చెట్టు రూపంలో ఉంటాడు, ఎందుకంటే అక్కడ పేరే వైదీశ్వరం. ఆయన రోగ నివారణ చేస్తూ ఉంటాడు. రోగ నివారణ చెయ్యడానికి యోగ్యం వేప చెట్టు, అమ్మవారు అనుగ్రహించింది. 360